జగన్ పరిపాలన ఈ 9 నెలల పరిపాలన చాలా బాగుందమ్మా. ప్రజల్లో కూడా మరి చేసేటువంటి సంక్షేమ పథకాలు కానీ, మరి తర్వాత పేద ప్రజల గురించి ఆలోచించడం కానీ జగన్ ఓ రకంగా మంచిగా చేసుకుంటూ వస్తున్నాడు. కానీ దానికి ప్రతిపక్షం పార్టీ శ్రీనివట్ల మొండిగా అడ్డం పెట్టేస్తున్నాడు. పెద్దదానికి కూడా చంద్రబాబు నాయుడు పెద్దదానికి దాని ఆబ్జెక్షన్ పెట్టడం, మంచి చెడ్డ చేసుకుంటూ జరుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇవాళ మరి కనీసం 9 రోజుల నుంచి ఏమన్నా కానీ అక్కడ అమరావతిలో నిరాహారదీక్షకున్నారంటే దాని గురించి ఏంటి, వాళ్ళ వెనకెత్తుకు ఉండటమే కానీ ఏమన్నా ఒక్క ప్రయోజనమైన పని ఏం చేసాడండి చంద్రబాబు నాయుడు? చేయలేదు కదా. మరి తర్వాత జగన్ ఎంత పని చేశాడు? 2000 అర్పించిన 5000 పెంచాడు రైతులకి. మరి తర్వాత ఒక్కొక్క కుటుంబానికి మరి 10,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇస్తానన్నాడు. మరి అమ్మఒడి పథకం 15,000 రూపాయలు ఇచ్చాడంటే ఎవడైనా ఇవ్వగలుగుతాడా? పశువు కింద ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. పశువు కింద ఒక్కొక్క డోక్రా అమ్మకులకి 10,000 రూపాయలు చొప్పున ఇచ్చాడు. 10,000 10 ఓట్లను వచ్చినాయా? రాలేదు కదా. కాబట్టి ప్రభుత్వం కొనసాగటం మంచి ప్రభుత్వం బాగానే ఉందమ్మా. ఇప్పటి వరకు బాగుంది, తర్వాత భవిష్యత్తులో ఏముండదో తెలియదు. అది అడ్డుకుంటమే కాదు, అసలు ఎంట్రన్స్ కూడా ఇవ్వకూడదు. అసలు చంద్రబాబు నాయుడు ఇవ్వకూడదు. అక్కడ ఎందుకు వెళ్ళాడు? విశాఖపట్నం వెళ్ళాల్సిన పని ఏంటి? విశాఖపట్నం వెళ్ళాల్సిన పని లేదుగమ్మా. ఇక్కడ అమరావతిలో ఉన్నాడు, అమరావతిలో ఉండొచ్చుగా. అంటే అభివృద్ధి చేయాలనే లేదా చేసేదాన్ని పాడు చేయాలని వెళ్ళాడా? లేదు, ఇప్పుడు వచ్చారు అమ్మఒడి అది బాగానే ఉంది, కొద్దిగా సక్సెస్గా కొంతమందికి సేవ్ అవుతుంది, కొంతమందికి ఇదిగా ఉంది, కొంతమంది రాలేదని. ఇది వెళ్ళదు కూడా వర్తిస్తే బాగుంటుంది. అదే ఇస్తున్నారు, అది సక్సెస్ఫుల్ చేస్తే బాగుంటుంది. కొద్దిగా వాలంటీర్ వాళ్ళు కొడతాం మంచిగా. కొన్ని అంటే కొన్ని మందికి రావట్లేదు, అవి కొంతమందికి అవట్లా. కొన్ని ఇప్పుడు పథకాలు తీస్తే కొద్దిగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా అది కొద్దిగా ఇచ్చేస్తే కొద్దిగా బాగానే ఉంటుంది. కొంతమందికి కూడా అది ఇదిగా ఉంది, అది అవ్వట్లేదు. ఉన్నట్లు ఇప్పుడు చేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం బాగానే ఉంది, పోయినసారి కన్నా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా స్పందిస్తున్నారు. ప్రభుత్వం కూడా చాలా బాగుంది ఇప్పుడు చేసేది. పథకాలు కూడా బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ మనం పిల్లల గురించి పాపం చాలామంది పేదలనే బాధపడుతున్నారు. కాబట్టి పేదల విషయంలో వచ్చేసరికి పిల్లలకి కొంచెం సేవ్ అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ పథకాలు అనేది పెట్టారు. పథకాల్లో కూడా పిల్లలకి భోజన పరచడం కానీ, ఇంకోటి వచ్చేసరికి అమ్మఒడి ఒకటి, ప్లస్ ఇంకా రైతులకి అని. అయితే కొంచెం జనాల్లో కొంచెం బాధ వచ్చింది ఏంటంటే రాజధాని అటు వెళ్ళింది అనే ఫీలింగ్ ఉంది. కానీ అయితే అందరిలో కూడా కనబడట్లా, కొంతమందిలో అది కొంచెం అది వైసీపీ తరఫున అనేది అడ్డుపడరండి ఎవరు కూడా. ఎందుకంటే అది లోకల్ పరంగా వస్తుందేమో కానీ ఇప్పుడు ఎక్కడైనా రాజధాని అనేది వస్తుంది. అది మనం ఇక్కడున్న ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్లో పెట్టాడు రాజధాని, మనం వెళ్ళాలి అందరం అక్కడికి. ఇక్కడే ఉన్నామని మనం ఏం లేదు కదా, అక్కడికైనా వెళ్ళాల్సిందే, ఎటైనా అదే దారి. కాకపోతే మరి ఆ పెద్ద ఆయన అది దేని గురించి ఆలోచించుకున్నారో, మరి ఆయన పరిపాలన అనేది ఇక్కడ మంచి జరుగుద్ది అనుకుని అక్కడికి పంపించాడు. ఇక్కడ రైతులు బాధపడుతున్నారని, ఇక్కడ మనకి రైతులు కావాలి కదా, ఇక్కడ పంటలు పండాలి, పంటలు ఇస్తా అంటున్నారు కదా. కాబట్టి అది చాలా వరకు సేఫ్గా ఉంది. జగన్ పాలన సూపర్ అండి. పథకాలే పర్లేదు, బాగానే ఉంది, అందరికీ సమానంగా ఉంది. ఉన్నవాళ్ళు లేనివాడని తేడా లేకుండా. చిన్న పథకాలు ఏముందన్నా అన్నీ బాగానే ఉన్నాయి. అమ్మఒడని, పింఛన్లు ఇంటికే తెచ్చుకోవడం, చాలామంది ఊర్లో ముసలి కూడా తీసుకున్నారు డబ్బులు, అది ఇంటి చాలా కూడా బాగుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.